నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. సినిమాల్లో ఉన్నంత కాలం తమ అందచందాలతో అలరిస్తారు హీరోయిన్లు. అవకాశాలు తగ్గి ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక కొందరి నటీమణుల పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. వెండితెరపై తమ బ్యూటీనెస్ చూపించిన భామలు ఆ తరువాత రకరకాల వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా తెలుగులో హీరోయిన్ గా చేసిన షీలా పరిస్థితి అలాగే మారిందని తెలుస్తుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన షీలా అతి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది. మొదట్లో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రెండో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు. అయితే షీలా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగమంటున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సీతాకోకచిలుక సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది షీలా. ఈ సినిమా యావరేజ్ గా ఉండటంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత మంచు మనోజ్తో కలిసి రాజుబాయి సినిమాలో అలరించింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో కలిసి నటించిన పరుగు సినిమాతో షీలా స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత వరుసగా మస్కా, అదుర్స్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత నటీమణుల మధ్య పోటీ పెరగడంతో షీలా సినిమాల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న షీలాకు క్యాన్సర్ వ్యాధి సోకిందట. అయితే షీలాకు క్యాన్సర్ ఉన్న విషయం ఆమె ఎప్పుడూ బయట పెట్టలేదు. తనకు ఈ వ్యాధి ఉన్నా కొన్ని సినిమాల్లో నటించిందట. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేసిన ఈ భామ ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుందట. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పుకోవడం లేదట. ఎవరి సాయం తీసుకోకుండా ఆమె జీవితాన్ని ఆమె మేనేజ్మెంట్ చేసుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకుని నడిపిస్తుందని అంటున్నారు. ఇతరుల సాయం అడగడం ఇష్టం లేకే తన సొంత కాళ్లపై నిలబడాలని ఈ సూపర్ మార్కెట్ రన్ చేస్తుంది. అయితే షీలా గురించి తెలిసిన వాళ్ళైతే షాక్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షీలా పరిస్థితి ఇలా మారిందేమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. సో చూసారు కదండి, ప్రస్తుతం షీలా ఉన్న పరిస్థితి ఇది. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.